విశాఖలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదు పట్టుకున్నారు పోలీసులు. పోలీసుల రాకతో కారు వదిలి పరారైపోయారు నిందితులు. నగదుతో పాండురంగాపురం వైపుకి కారు వెళ్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేయగా ఈ కోటిన్నర రూపాయల నగదుని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితులు కారు అక్కడే వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, అసలు ఏం జరిగింది? ఆ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఎవరిదనేది ఏమైనా గుర్తించారా? కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ప్రస్తుతం అదే ఎవరిది ఓనర్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓనర్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. హోండా సిటీ కార్ అది కొద్దిసేపటి క్రితమే పట్టుబడింది. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరిదని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ యజమాని చెప్పినా అది రెంట్కి ఇచ్చానో లేకపోతే అది దాంట్లో ఎవరు ప్రయాణిస్తున్నారో తనకు తెలియదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే పంచుతున్న డబ్బు మాత్రం ఆందోళన కలిగిస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, షాక్ గురి చేస్తుంది. కేవలం ఒక్క విశాఖలోనే దాదాపు ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా అమౌంట్ మొత్తం ఇప్పటి వరకు అధికారులకి చిక్కింది. కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, లేకపోతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది చేస్తున్న అధికారులకైతే దాదాపు 5 కోట్లు దొరికితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఇటీవల ఒక పార్టీ నేతకు సంబంధించిన 9 కోట్ల రూపాయలను పట్టుకున్నారు. అలాగే ఈరోజు మరొక పార్టీ నేతకు సంబంధించిన ఇవిగా చెప్తున్నారు. ఇవి కేవలం ఒక పార్టీకి మాత్రమే ఆపాదించే పరిస్థితి లేదు, అన్ని రాజకీయ పార్టీలు ఇదే ప్రాక్టీస్ని చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష అధికార పార్టీలను అయితే పెద్ద ఎత్తున చేస్తున్నాయి. ఇప్పుడు పట్టుకుంటున్నవి కేవలం 1% మాత్రమే అని చెప్పాలి. 99% అట్లాంటి దొరకకుండా పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రలోభాలకి గురి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునే మొత్తం జరుగుతోంది. విశాఖ పైన ఎట్టి పరిస్థితుల్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్షం, అలాగే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ అనేక స్ట్రాటజీస్ చేశాయి, అనేక వ్యూహాలు పడినాయి, అనేక కార్యక్రమాలు నిర్వహించాయి. వాటికి ధీటుగా వాటికి కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు దాన్ని ఆ డబ్బులు ఎవరికి సంబంధించినవిగా గుర్తించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత బులెటిన్లో మళ్ళీ దానికి సంబంధించిన వివరాలను అప్డేట్ చేసే ప్రయత్నం.